నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి కథనాల్లో నీరజితమే ప్యారిస్ ఒలింపిక్స్లో రజితంతో సరిపెట్టుకున్నటువంటి నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో జావెలిన్ త్రో అయితే వాస్తవానికి అయితే భారతదేశం అంతా బంగారు పథకం నీరజ్ చోప్రా తెస్తాడంత ఆశలు పెట్టుకుంది. సెకండ్ ప్లేస్లో ఇక రజిత పథకం సాధించినట్లయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక స్వర్ణం ఎగినటువంటి పాకిస్తానీ నదీం, దాదాపు 92.97 మీటర్లతో స్వర్ణం ఎగినటువంటి పాకిస్తానీ నదీం అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక స్పెయిన్పై గెలిచినటువంటి భారత హాకీ జట్టుకు కాంస్యం, వరుసగా 2 ఒలింపిక్స్లోనూ పథకంతో రికార్డు, క్రీడాంశాలన్నీ అయిపోతున్న అతడిపై ఆశ, స్టార్లంతా చేతులెత్తిస్తున్న అతడు మాత్రం అద్భుతం చేస్తాడన్న భరోసా, భరతమాత మెడలో మళ్లీ బంగారు పథకం వేస్తాడన్న అంచనా. కానీ పారిస్ ఒలింపిక్స్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉసురు మనిపించాడు, రజిత పథకానికి పరిమితమయ్యాడని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక రెజ్లింక్ వీడ్కోలు పలికినటువంటి వినేష్ ఫోగట్, సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలు అన్ని ఓఆర్ఆర్కు 50-60 కిలోమీటర్ల లోపలే. కొడంగల్ నుంచి ప్రారంభించినటువంటి ప్రభుత్వం దుద్యాలలో 1373 ఎకరాలు సెకండ్కు నోటిఫికేషన్, త్వరలో 400 మెదక్ జిల్లాల్లోనూ సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు అని అయితే ఇచ్చారు. హైదరాబాద్లో విదేశీ పర్యటన సందర్భంగా చార్లెస్ క్వాబ్ సెంటర్ ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ భారత్లో నెలకొల్పే తొలి కేంద్రం ఇదేనని అయితే డాలస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల చర్చలు. ఇక బ్యాంకు ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపులు, వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం, త్వరలో అందుబాటులోకి తీరినటువంటి ఆర్బీఐ, పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు, యూపీఐ ద్వారా ప్రస్తుతానికి 100,000గా ఉన్నటువంటి పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షల పెంపు అని. ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్కి ఆదేశం, వరుసగా 9వ సారి రెపో రేటు యథాతథం, ఆర్బీఐ ద్రవ్య పరిమితి సమీక్ష నిర్ణయాలు. ఇక కూలినటువంటి శృంగిశాల గోడ, ధ్వంసమైనటువంటి 2 టన్నెల్ గేటు, కుప్పకూలినటువంటి ఇంటేక్ వేల్ రక్షణ గోడ, నాగార్జునసాగర్ జలాశయానికి అనుకుని నిర్మిస్తున్నటువంటి శృంగిశాల ప్రాజెక్టు, నిత్యం ఒక్కో షిఫ్ట్లో అక్కడ 100 మంది పనిచేస్తుంటారు. ఈ నెల 2వ తేదీన రాత్రి షిఫ్ట్ చేసిన కార్మికులు ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లారు. దాదాపు పనులు బీఆర్ఎస్ హయాంలోనే 20 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా, జలాశయం వైపు మట్టి తొలగింపుతోనే ప్రమాదం అని అయితే కూలినటువంటి శృంగిశాల గోడ అనేది ఇచ్చారు మిత్రులారా. నెల ఎకర్లో కొత్త పీసీసీ, తర్వాత మంత్రివర్గం విస్తరణ తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళ బస్సు ఆపలేదని బస్సుపైకి బీరు బాటిలు, బస్సు కోపంతో విసిరినటువంటి మహిళ బీరు బాటిల్ దాటికి పగిలినటువంటి బస్సు వెనక అద్దాలు, హైదరాబాద్లో కట్టిన పోలీసుల అధిపతిలో నిందితురాలు. ఇక సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కన్నుమూత పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు 2001 నుంచి 2011 వరకు, ఆయన హయాం అనంతరం రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్ష పాలనకు తెర. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం. ఇక 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి అలజడి ప్రస్తుత ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. సిడిఎస్ అనిల్ చౌహాన్, ప్రస్తుతం ప్రపంచమంతా గందరగోళంగా ఉందని, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుతం అంతటి అలజడి నెలకొని ఉందని జనరల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల మధ్య అసాధారణ వివాదాలు నెలకొని ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలో గురువారం భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మందుగుండు సామాగ్రిపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ, మయన్మార్, సూడాన్, కాంగో దేశాల అంతర్గత యుద్ధాలతో సతమతమవుతున్నాయని, అలాగే లిబియా, సిరియా, యెమెన్, ఆర్మేనియాలో యుద్ధం ఆగిపోయినప్పటికీ అక్కడ శాంతి వాతావరణం నెలకొంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందని, ప్రపంచంలో నెలకొన్న ఈ అశాంతి వాతావరణం సరఫరా గొలుసు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. యుద్ధ సామాగ్రి మొదలుకొని ప్రతి వస్తువుకి గిరాకీ ఏర్పడిందని, ఫిక్కీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని అయితే అనిల్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ ఓడితే రక్తపాతమే అధికార మార్పిడిగా సాఫీగా జరుగుతుందని నమ్మకం లేదు బైడెన్. వేరే వార్తాపత్రిక చూద్దాం. హాకీలో కాంస్యకాంతులు. ఇక హైదరాబాద్కు చార్లెస్ క్వాబ్, డేంజర్లో శృంగిశాల, కేటీఆర్ల జల్సాల కోసం అమెరికా వెళ్ళలేదు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పెట్టుబడుల కోసం రేవంత్ పర్యటన అనేది వ్యాఖ్యలు చేసినట్లు. సర్కారు భూమిని కబ్జా చేయలేరు, అక్రమార్కులకు కళ్ళ వేసాల కొత్త ఆర్ఓఆర్ బిల్లు, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ కన్నుమూత, ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్, జిహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగా అన్ని సర్వీసులు అమరపాలి, చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు, ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే అని. బంగ్లాదేశ్లో కొలు తీరినటువంటి తాత్కాలిక సర్కార్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ బాధ్యతలు, అడ్వైజర్గా మరో 14 మంది ప్రమాణ స్వీకారం.
శృంగిశాల ఘటనలో బాధ్యులను వదలం అని అయితే మంత్రి పొన్నాం. ఆదివాసీలు అడవికి తోడుండే భూమిపుత్రులు, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినటువంటి సీఎం. అమ్మ లాంటి అడవికి తోడుండే భూమిపుత్రులుగా, కల్మషంలేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసులు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు వారి సంక్షేమాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు. 17,56,00,000 కోట్ల బడ్జెట్లో గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, సీఎం రేవంత్ రెడ్డి పక్కా కార్యాచరణతో పథకాలు అమలు చేస్తున్నారు, వివేక్ వెంకటస్వామి. హాకీ వీరులు అదరహో, ఇసుక ధరలకు రెక్కలు, వర్షాలతో రీచ్లకు వెళ్లే రహదారులు బురదమయం, లోడింగ్ ఆలస్యం, రోజుల తరబడి లారీల నిరక్షణ. ఇక నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్ల నుంచి దిగువకు విడుదల అవుతున్నటువంటి నీరు అనేది ఒక పిక్చర్ ఇచ్చారు మిత్రులారా. ఇక అంగన్వాడీలో కొలువుల జాతర, అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 పోస్టుల భర్తీ, 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు, 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు 4 లక్షల మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలు మంత్రి సీతక్క గారు. జపాన్లో భారీ బొగ్గప్ప. ఇక కీలక సంస్కరణలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం, జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు.